నువ్వు విశాఖపట్నం ఏం చేయదలుచుకున్నావు? బీచ్ రోడ్లు అన్నీ అయిపోయి మానసాస్ అయిపోయి మన ఇది ప్రేమ సమాజం అయిపోయింది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అయిపోతుంది. ముందు లెక్కలన్నీ వేసుకున్నారు 2000 ఎకరాలని, లేఅవుట్ వేసి అమ్ముతాడంట. ఆ మానసాస్ ఆఫీసే ఆ రాజు అతను అందరికి యాక్సెప్టబుల్ లీడర్. చాలా తక్కువ మంది ఉంటారు పబ్లిక్ లైఫ్లో ఉండి ప్రజలతో గౌరవం పొందేవాడు. అతను కాలేజీ మూయించేస్తున్నా నేను అది కూడా చెప్పాను సత్యబాబు వాళ్ళకి, నువ్వు మీ నాన్న మీ తాత అందరూ అక్కడ పుట్టారు విజయనగరం. వీరభద్రస్వామి నువ్వు అక్కడ పుట్టావు, సంబంగి చిన్నప్పటి నుండి నువ్వు అక్కడ పుట్టావు, మీరందరూ సన్నాసి సాయిల్ అక్కడ. ఈ ఎవడో వచ్చి మానసాస్ ఎత్తేస్తున్నాం కాలేజీ ఎత్తేస్తున్నాం మీరు ఊరుకుంటే రేపు పొద్దున్న ప్రజలకు మీరేం సమాధానం చెప్తారని నాకు డిబేట్లో చెప్పాను ఈ విషయం. తప్పు కూడా ఎవరో ఒకరి ఈ ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో నువ్వు సమాధానం చెప్పకుండా దాగోవడానికి ఇంక అవకాశం లేదు. ఇంక మా ముందున్నది ఏంటంటే పోరాటమే. విశాఖపట్నాన్ని రక్షించమని నేను విశాఖపట్నం ప్రజలను కోరుతున్నాను. మీరు కానీ ఇప్పుడు కానీ నిర్ణయం తీసుకోకుండా ఇంకా సన్నాయి నక్కులు నొక్కి అటు ఇటు కమ్యూనిటీ మాకు ఇది అదే అని ఆలోచిస్తే రాబోయే రోజులు ఇంకా ఇది ఒక మ్యాండేట్ కింద తీసుకుంటారు. విశాఖపట్నం కూడా మమ్మల్ని గెలిపించింది, నేను దాని గురించి మాట్లాడతాను అంటే వాళ్ళ మనస్తత్వం తెలుసు కాబట్టి. ఇంకెవడో మాట్లాడడానికి వీల్లేదు, విశాఖపట్నం ప్రజలు మాతో ఉన్నారు. ఇదిగో స్టీల్ ప్లాంట్ చేసిన, అమరావతి ఎత్తిసిన, పోలవరం 10 అడుగులు తగ్గించిన, మీరు ఎన్ని చెప్పినా నేనేమో మందు మొత్తం నేనే అమ్ముకొని ఆ కోట్లన్నీ నా దాంట్లో వేసుకుంటున్నా, భూములన్నీ నేను తీసుకుంటున్నా, భయపెడుతున్నా, పోలీస్ వ్యవస్థతో నేను నడిపిస్తున్నా, ప్రజలు నాకే ఓటేశారని చెప్పి ఇంకా అరాచకాన్ని చూడాల్సి వస్తుందని మాత్రం నేను చెప్పగలను ఈ ఈ ఎలక్షన్లో. ఇక నీ సన్నాయి నొక్కులు మానేసి ప్రజలు మీరందరూ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడం ఎంత ముఖ్యమో మీ ముందున్నది. ఈ ఎలక్షన్లో నీ మీద వ్యతిరేకత ఉంది, నువ్వు చేసినవన్నీ తప్పు అని చెప్పి మీ తాలూకు అభిప్రాయాన్ని చెప్పడానికి బహుశా ఇలాంటి అవకాశం ఎప్పుడు రాదు. ఒకరోజు ముందు ఇది ఎవరో కల్పించింది కాదు. ఈ అవకాశాన్ని కానీ విశాఖ ప్రజలు కానీ సద్వినియోగపరచుకోకుండా ఇంకా లోకల్గా మా రాజు అనొకడు, మా కాపు అనొకడు, మా ఎలం అనొకడు, మా దళితుడు అనొకడు ఇట్లాగా మీరు ఆలోచిస్తే విశాఖపట్నాన్ని రక్షించుకోవడం కష్టం. కాబట్టి దయచేసి ఈ మ్యాండేట్ ద్వారా ఈ నియంత పాలనకి, ఈ పరిపక్వత లేని నాయకుడికి, పరిపాలన అనుభవం లేనటువంటి నాయకుడికి కళ్ళు తెరిపించడానికి మీ ముందున్నటువంటి ఒక అస్త్రం ఇది. జరిగిన తర్వాత మీరు నెత్తి నోరు కొట్టుకున్నా ఇంకా చేసేది ఏముండదని నేను ప్రజలకు మీ తరఫున అభ్యర్థిస్తున్నాను, కోరుతున్నాను. ఆయనని పిచ్చి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎందుకు నా కుర్చీలో అసలు ఎందుకు కూర్చున్నావు? దిగిపో, నోరు అదుపులో పెట్టుకోమని కేసీఆర్ గారు ఆయన కుటుంబానికి. సీఎం కేసీఆర్ మీద ఏమన్నా మీరు పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?